మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఈ అభినయ అందం గురించి ఎంత గొప్పగా వర్ణించినా తక్కువే అవుతుంది. ఆనాటి నుంచి నేటి వరకు సగటు ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయారు సావిత్రి. ఒకటేంటి, వెండితెరపై మహానటి అభినయం. ఆమె జ్ఞాపకాలన్నీ తీపి గుర్తులే, తనకే సొంతం, తనకు మాత్రమే సాధ్యమనే హావభావాలతో తెలుగు తెరపై ప్రకాశించి మన మధ్య లేకున్నా నేటికే వెలుగులు జిమ్ముతోంది ఆ తెలుగు అందం. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకోవటంతో పాటు నేటి తారలకు స్ఫూర్తిగా నిలుస్తున్న సావిత్రి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. 1936 డిసెంబర్ 6వ తేదీ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిరాపూర్ అనే గ్రామంలో గురువయ్య, దుర్గాంబ అనే దంపతులకు రెండవ సంతానంగా సావిత్రి జన్మించారు. 6 నెలల వయసు రాగానే తండ్రి గురవయ్య టైఫాయిడ్తో చనిపోవడంతో తల్లి దుర్గాంబ తన ఇద్దరి పిల్లలను తీసుకుని విజయవాడలోని అక్కగారింటికి మకాం మార్చింది. వాళ్ళ బావగారైన కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఒక నాటక సంస్థను నడుపుతుండేవారు. సావిత్రి, అక్క మారుతి, కస్తూరిదేవి మెమోరియల్ స్కూల్లో చదువుతుండేవారు. వారు వెళ్లేదారిలో పూర్ణయ్య అనే నాట్యాచారులు నృత్య పాఠశాలను నడుపుతుండేవారు. అయితే సావిత్రి నృత్యం బాగా చేయటం గమనించిన వెంకట్రామయ్య ఆమెను పూర్ణయ్య దగ్గర నృత్య శిక్షకురాలిగా చేర్చారు. దీంతో 10 ఏళ్ళొచ్చేసరికి నాట్య ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది సావిత్రి. కొంగర జగ్గయ్య ఒకసారి ఆమె ప్రదర్శన చూసి తమ నాటక పరిషత్లో అవకాశమిచ్చారు. 13 ఏళ్ల వయసులోనే కాకినాడలో జరిగిన ఆంధ్ర నాటక పరిషత్ ఉత్సవాలలో పాల్గొనటం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన పృథ్వీరాజ్ కపూర్ ఆమెను సినిమాలలో చేరమని సలహా ఇవ్వటంతో 1949లో మద్రాసుకు ట్రైన్ ఎక్కేసింది సావిత్రి. మొదట ఎల్వి ప్రసాద్ సంసారం అనే సినిమాలో అవకాశం ఇవ్వగా కొన్ని షాట్లు తీసిన తర్వాత వయసు తక్కువగా ఉందనే కారణంతో ఆమెను తీసేశారు. తర్వాత పాతాల భైరవి అనే సినిమాలో కనబడి కనబడిని పాత్రలో నటించింది. అయితే పెళ్లి చేసి చూడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అది రెండవ కథానాయక పాత్ర. 1953 సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఆంధ్ర దేశాన్ని ఉరుతలూగించిన దేవదాసు సినిమాలో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి. అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం. మొదట షావుకారు జానకిని తీసుకుంటే ఏవో ఇబ్బంది వల్ల ఆమె తప్పుకోవడంతో అవకాశం సావిత్రికి దక్కింది. కానీ అక్కినేని ఇంత చిన్నమ్మ ఏం నటిస్తుందోనని అనుమానపడగా ఆయన అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయననే మైమరిపించింది సావిత్రి. ఇక అక్కడి నుండి వెనుదిరికి చూడలేదు. 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాలో తన నటనా విశ్వరూపం చూపింది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి హేమాహేమీలు నటించిన ఆ సినిమాలో వారందరినీ తన నటనతో డామినేట్ చేసింది సావిత్రి. మిస్సమ్మ, గుండమ్మ కథ, వెలుగునీడలు, మూగనోము, డాక్టర్ చక్రవర్తి, రక్త సంబంధం లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అప్రతిహితంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ నిర్ణయం తన జీవిత గమనాన్నే మార్చేసింది. తమిళ సినీ పరిశ్రమలో అప్పటికే 2 పెళ్లిళ్లైన జమినీ గణేశన్ను వివాహమాడింది. కొంతమంది వద్దని వారించినా వినలేదు. పెళ్లి తర్వాత సావిత్రి ఫైనాన్షియల్ విషయాలు జమినీ చేతిలోకి వెళ్లాయి. తెలుగులో అఖండ విజయం సాధించిన మూగ మనసులు సినిమాను జమినీ గణేశన్ను పెట్టి తమిళంలో పునర్నిర్మించగా అది ఆశించినంతగా విజయవంతం కాలేదు. అంతే, అప్పుల ఊబిలో చిక్కుకుంది. జమినీ గణేశన్, ఇద్దరు పిల్లలు దూరమయ్యారు. అది తట్టుకోలేక మత్తుకి అలవాటు పడింది. ఒక మహానటి, అప్పట్లోనే లక్షలు చూసిన నటి, హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి, చైనా యుద్ధం అప్పుడు తన ఖరీదైన ఇంటిని అమ్మి ప్రధాని సహాయ నిధికి ఇచ్చిన దేశభక్తురాలు, 1965లో ఢిల్లీలో తన ఒంటిపై ఉన్న అన్ని వారాల నగలను లాల్ బహదూర్ శాస్త్రి చేతిలో పెట్టిన తల్లి, తన ఇంటికి వచ్చిన వారిని వట్టి చేతులతో పంపని దయాహృదయరాలు, తన అనేవారు లేక కరుణ చూపించేవారు లేక 1981 డిసెంబర్ 26న ఒక అనాథల తను చాలించింది. బ్రతుకు పూలబాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు అనేది సావిత్రి జీవితంలో నిజమైంది. సావిత్రి 30 ఏళ్ల సినీ కెరియర్లో 252 సినిమాల్లో నటించారు. 1950 నుండి 60లలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు. కాగా సావిత్రి జీవిత కథను తెలుగు ప్రేక్షకుల ముందుంచుతూ ఇటీవలే మహానటి మూవీ రూపొందించారు నాగశ్విన్. ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను చూడొచ్చు. మహానటిగా కీర్తి సురేష్ కనబరిచిన అభినయం ఆమెకు తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.